భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే, భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. ఏఐటిసిసి ట్రూ క్రిస్టియన్ మేమే. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. మేం బెదరం, మేం చెదరం, అడ్డొస్తే మేం ఆగం. దేవుని తరఫున మేమే యుద్ధం చేస్తాం. క్రీస్తునంటే వాడెవడైనా పడద్రోసేస్తాం. బైబిలే బంగారమే, కాదంటే నీ బ్రతుకు బండారమే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. విశ్వాసాలకు భిన్నంగా ఒక గ్రంథాన్ని రచించాడు. నిజానిజాలు తెలుసుకుని నిజమేదో అబద్ధమేదో మీకు కూడా జ్ఞానం ఉంది, పరిశీలించి దాన్ని మరి బైబిల్ నమ్ముతున్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, పెద్దలైన వారు, బైబిల్ అనుభవం లేని వారు ఉన్నారు, మా ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందరరావు గారు ఉన్నారు, బైబిల్ మీద పండితులు, ఆ పుస్తకము నిజము అని నిరూపించేటువంటి మరి ధైర్యము గాని చరిత్ర ఆధారాలు గాని మరి ఒకవేళ ఆ పుస్తకం రీపబ్లిష్ చేసిన వారుకుంటే వాళ్ళని పత్రికా ముఖంగా బహిరంగ ఛాలెంజ్ చేస్తుంది. ఆల్ ఇండియా ట్రూత్ క్రిస్టియన్ కౌన్సిల్ అండ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తెలంగాణ పాస్టర్స్ టౌన్ కమిటీ నుండి చెప్తున్నాను. క్రీస్తు విరోధులు ఎంతమంది వచ్చినా క్రీస్తుని ఆపలేడు, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించినాడు, అది కొనసాగుతుంది, చివరికి నిలిచేది క్రీస్తు రాజ్యం. గురువు గారిని చుట్టి పట్టా దైవ సుందరరావు గారు, అంటే పిడి సుందరరావు గారు, వారు మాకు మౌనమాలు మొట్టమొదటికి చదువుకుంటూ నేర్చుకుంటున్నటువంటి వారిలో భద్రాచలం పట్టణంలో నేను ఆ సమయంలో అక్కయ్య పాలెంలో ఉన్నటువంటి వారి స్వగృహంలో అక్కడి నుండి నేను నేర్చుకోవటం మొదలుపెట్టాను. యేసు క్రీస్తు గురించినటువంటి వివాదాస్పదమైనటువంటి ఏ అంశమైనా సరే అసలు వెనుకకు వెళ్ళొద్దు, వెనుకకు వెళ్ళాడు అంటే పిరికి పంద అనేటువంటి ముద్ర వస్తుంది. కానీ మనం పిరికి పందలం కాదు, నిజముగా కొదమ సింహాలము. కొదమ సింహం ఎలాగైతే కాలు దుబ్బి పడుతుందో, ఎందుకంటే పిడి సుందరరావు గారు కానీ వారి అనుచరులుగా ట్రైనింగ్ అనేటువంటి ప్రతి ఒక్కరిలో నుంచి కూడా అదే శక్తి, అదే రోషం ఉన్నది. ఎవడో ఒక మాట రాస్తాడండి, ఎవడో ఒక పుస్తకం రాస్తాడు, రాసినంత మాత్రం అది నిజం అబద్ధం అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం లేదా? ఇన్ని లక్షల మంది ఈ పేపర్ చదువుతున్నారు, ఎంతమంది వాళ్ళు బాధపడతారు, ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయని కనీసం అవగాహన లేకుండా
తప్పుడు రాతలు రాయకండి. ఈ భారతదేశం ఎవడైనా రాజ్యాంగాన్ని గౌరవించాడు అంటే వాడు మొట్టమొదటి క్రైస్తవుడే. ఎందుకంటే ఏ మతస్థుడు ఎక్కడున్నా మాకు సంబంధం లేని విషయం. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం, భారతదేశానికి పునాది అయిన న్యాయశాస్త్రాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. Thank you.